నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు ఇప్పుడు మేడంతో మాట్లాడి మన సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం నమస్తే అమ్మా ఉన్నారు నేను బాగున్నానమ్మా చెప్పండి అమ్మ నాకు ఒక సందేహం ఏంటంటే చాలా మందిలో అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ వివాహం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది మనకు అన్ని రకాల స్తోమత ఉండి చెయ్యాలి అని అనుకున్నా కూడా ఏదో ఒక రకంగా ఆలస్యం అయిపోతూ ఉంటుంది అటువంటి వాళ్ళు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అసలు ఎందుకు ఆలస్యం అవుతుందమ్మా అమ్మా అందరు వివాహం ఆలస్యం అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి విషయం ఫస్ట్ మన పూర్వము వివాహం అంటే మన ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఫస్ట్ భగవంతుని దగ్గర ఒక నామస్మరణ చేసి ఆయన దండం పెట్టుకొని ఈ కార్యక్రమాలు జరిగేలా సవ్యంగా జరిగేలా చెవుడు స్వామి దండం పెట్టుకొని బయలుదేరాలి ఒక ఒక తిరుపతి యాత్రకు వెళ్ళినా సరే మనం ఆ యాత్ర కంప్లీట్గా జాగ్రత్తగా వెళ్ళి శుభంగా వెళ్ళి అన్ని పెద్ద దర్శనాలు చేసుకొని చక్కగా ఇంటికి రావాలని దాన్ని పెట్టుకుని బయలుదేరాలి ఇవాళ రోజున పెళ్లి అనే విషయంలో ఎంత పెద్ద విషయం అది పెళ్ళి అంటే రెండు కుటుంబాలు కలియక ఇద్దరు జీవితాలు కలిసి ఉండాలి సో ఇలాంటి పెద్ద విషయాన్ని వాళ్ళు సింపుల్ గా మ్యాట్రిమోనియంలో కానీ వీడియోలో వాళ్ళకి చెప్పడం కానీ లేదా అబ్బాయి ఎప్పుడు ఓకే అంటే అప్పుడు సంబంధాలు చూడడం అని కానీ దానికి ముందు ఒక ప్రక్రియ చేయడం మర్చిపోతారు అందరూ దానివల్ల ఆలస్యం ఏంటమ్మా ప్రక్రియ చాలా పెద్ద ప్రక్రియ ఏం కాదు చాలా చిన్నది ఆ ప్రక్రియ ఎంత ఇంపార్టెంట్ అంటే అది చేయకపోవడం వల్ల చాలా మందికి ఆలస్యాలు అవుతున్నాయి ఇలా మేము ఎవరైతే చెప్పి చేయించామో అందరూ చక్కగా వివాహం అయింది మంచి కుటుంబాలకు వెళ్ళారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా చాలా మంచి హ్యాపీ లైఫ్ రీడ్ చేస్తారు ఏంటంటే పెద్ద విషయం ఏం కాదు అన్న చాలా చిన్న విషయమే మన ఇంటికి అని ఉంటుంది మన ఇంట్లో ఏదైనా కార్యక్రమం మొదలు పెడితే అది అమ్మాయి పెళ్లి కానీ అబ్బాయి పెళ్లి కాని ఫస్ట్ మొదట అంటే ఎవ్వరికి చెప్పకుండా ముందు మన కులదైవాన్ని చెప్పాలి మేము మా అమ్మాయికి కానీ లేదా మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాం ఒక మంచి కుటుంబానికి మంచి కుటుంబంతో కలి కలవాలి అని చెప్పి ఫస్ట్ కులదైవానికి నమస్కారం చేయాలి వీళ్ళు ఓకే అది మర్చిపోతున్నారు అది చేయట్లేదు పెళ్ళయ్యాక చేస్తున్నారు పెళ్ళి అయ్యాక వ్రతాలు తర్వాత వెంకటేశ్వర దీపారాధన ఉంటే దీపారాధన అవన్నీ అప్పుడు పెళ్ళి అయిన తర్వాత పెళ్ళికి ముందే అంటే ఒక మంచి కుటుంబంతో కలవాలి అంటే ఆ కుటుంబం ఎక్కడుందో వెతకాలి కదా మనం అది మనకు అందుబాటులో రావాలంటే ఎవరు సాయం చేయాలి మనకి భగవంతు సాయం సాయం చేయాలి అయితే అందరికంటే ఎవరు ఎక్కువ సాయం చేస్తారంటే మన ఇంటి పెద్ద మన కులదైవం సో ఆ దైవ ఎప్పుడైతే మన ఇంటి కులదైవ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ చెప్పాలి ఇది వివాహం చేసుకోవాలంటే మాకు ఇలాగా మంచి కుటుంబానికి కల్పించాలి తర్వాత గణపతికి బియ్యం మూటగట్టాలి ముందే ముందే చూడాలి సంబంధం ముందే గణపతి ఏ విఘ్న ఆటంకాలు రాకుండా చక్కగా ఒక సంబంధం కుదరడం ఆ సంబంధంలో ఏ విఘ్నం లేకుండా చక్కగా ఏ నిశ్చిత వద్దము తర్వాత లగ్నపత్రులు తర్వాత పెళ్లి అన్ని అవ్వాలని చెప్పి ముందే గణపతికి నువ్వు మంచి సంబంధం మేము వెతికే ప్రాసెస్ లో మాకు సాయం స్వామి అని చెప్పి గణపతికి ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకొని దాన్ని తడిపి పసుపులో తడపాలి ఓకే పసుపులో తడిపి దాంట్లో కిలోం బియ్యం వేసి పదకొండు రూపాయలు దక్షిణ వేసి ఆయనకి ఖర్జూరము ఎండి కొబ్బరి బెల్లము మూడు వేసి ఆయనకి నైవేద్యం పెట్టి అది మూట కట్టాలి ఎప్పుడైతే వివాహం కుదిరిందో ఆ లగ్నపత్రులు రాస్తామో ఆ రోజు ఈ బియ్యాన్ని ఆ ప్రసాదంగా వండి పులిహోరలో కానీ పరమాణం కానీ వండి ఆ రోజు అందరికీ వడ్డించాలి ఓకే సో ఎప్పుడు లగ్నపత్రులు రాసేసుకుంటాం కదా వివాహం కన్ఫర్మ్ అయ్యి అప్పుడు ఈ పని చేయాలన్నమాట సో అలా కట్టాలి ఇది రెండో రెండో విధ విధానం ఫస్ట్ కులదేవానికి చేయాలి రెండు విఘ్న గణపతి ఏ విఘ్నాటంకాలు రాకుండా ఉండడానికి ఆయన పూజ చేయాలి తర్వాత పిల్లల్ని ఫస్ట్ తీసుకెళ్ళి అబ్బాయిన అమ్మాయిన నవగ్రహాలు ప్రదక్షిణలు చేపించాలి ఎందుకంటే ఇది కలియుగంలో మన జాతకంలో ఎటువంటి అదృష్టం ఉన్నప్పటికీ కూడా ఆ యోగం రాకపోవడానికి కారణం ఏంటంటే ఒక నవగ్రహాలు ఒక ఎనర్జీ స్పందేస్తాయి మన మీద సో ఫస్ట్ వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేపించాలి అమ్మాయి అయితే అమ్మాయితోటి అబ్బాయి అయితే ఇవన్నీ మొదలు మొదలు ముందు మొదలు పెడుతున్నామంటే ముందు ఈ పని చేయాలి నవగ్రహాల చుట్టూ నూట ఎనిమిది చేయాలి చేసిన తర్వాత వీళ్ళ చేతితో లక్ష్మీ నరసింహ స్వామికి తాంబూలు వెప్పించాలి వస్త్రాలతో చీర పంచ సుగంధ ద్రవ్యాలు సుమంగి సుమంగళి ద్రవ్యాలు ఓకే సుగంధ ద్రవ్యాలు అంటే మనకి జాజికాయ్ పచ్చకర్పూరము ఎలా ఏలక్కయలు తర్వాత లవంగాలు ఓకే సో ఇవన్నీ కలిపి పట్టు సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ ఒక యాభై యాభై గ్రాములు కానీ వంద గ్రాములు కానీ పావు కిలో కానీ కిలో కానీ మన బట్టి ఎందుకంటే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి ఇది సో మంచి పట్టు వస్త్రాలు స్వామివారికి అమ్మవారికి వాళ్ళకి ఈ వస్త్రాలు ఇప్పించిన వాళ్ళ పిల్లలతో ఇప్పించి వీళ్ళు తల్లిదండ్రులకు మనసులో ఏం సంకల్పించాలంటే చక్కగా స్వామి నీ ఒళ్ళు ఎంత చక్కగా ఒదుగ్గా కూర్చున్న లక్ష్మీ అమ్మవారు ఉన్నారో ఏంటి అంత ఒద్దుకైన అమ్మాయి అంత చక్కని అందమైన రూపం అన్న అమ్మాయిని మాకు ప్రసాదించు అలాంటి అలాంటి అందమైన అమ్మాయిని మాకు ప్రసాదించాలి ఇది అబ్బాయి తల్లిదండ్రులు సో అమ్మాయి తల్లిదండ్రులు ఆ అమ్మవారిని ఆయన ఎంత రూపంలో ఉగ్ర రూపంలో ఉన్నా సరే ఆవిడ్ని ఎంత చక్కగా నాజు పట్టుకుంటారు ఆయన చూసారు ఎప్పుడైనా లక్ష్మీన స్వామి గుడిలో అమ్మవారిని చూడడం ఎంత ఎంత పక్కన అలా ఒళ్ళు అలా వెనక ఒక చెయ్యి వేసి ఆవిడ పడిపోకుండా సున్నితంగా చక్కగా ఎంత ఉగ్ర రూపంలో ఉన్నా సరే ఆవిడని చక్కగా కూర్చోపెట్టుకుంటారు సో అలాంటి అంటే బయట ఎన్ని టెన్షన్స్ ఉన్న అబ్బాయి ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు అంత అన్యోన్యంగా ఉండాలని చెప్పి తల్లిదండ్రులు ఫస్ట్ మాకు ఇలాంటి ఆదర్శం దంపతుల లాగా పిల్లలిద్దరు ఉండాలని చెప్పి వాళ్ళు నమస్కరించుకోవాలి సో లక్ష్మీనరసింహ స్వామికి ఎందుకు నమస్కరించాలి అంటే మన జాతకంలో వివాహానికి చాలామందికి ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే కుజుడు యొక్క ప్రభావం కుజుడు స్థాన బలం ఆయన చూసే వీక్షణ ఒకవేళ ఆయన చతుర్థ స్థానం కానీ సప్తమ స్థానాన్ని కానీ అష్టమ స్థానాన్ని కానీ చూస్తున్నట్టయితే వివాహాలు లేటుగా ఆలస్యం అవుతాయి అయిన వివాహాలు నిలబడం ఒకవేళ బలమైన జాతకం ఉండి వివాహం అయినా పిల్లలు కలగరు పిల్లలు కలగకుండా ఆలస్యం చాలా మంది చూడండి అయ్యి ఐదేళ్ళు అవుతుంది ఇంకా పిల్లలు కలగలేదు వెళ్ళకే అని చెప్పి పూజలు చేస్తుంటారు ఇవి ఈ దోషం అనమాట సో లక్ష్మీనరసింహ స్వామిని మనం పూజించడం వల్ల ఆ కుజుడు ఒక అనుగ్రహం కలుగుతుంది సో అందుకని ఆయనకి సుగంధ ద్రవ్యాలతో పట్టు వస్త్రాలతో అమ్మవారికి అయ్యవారికి ఇచ్చి మనకి ఇలాంటి సాంప్రదాయమైన కుటుంబంలోంచి మంచి అమ్మాయి కానీ మంచి అబ్బాయి కానీ కావాలి ఎందుకంటే ఇవాళ వచ్చిన అమ్మాయి అబ్బాయి ఒక్కలే కాదు రెండు కుటుంబాలు బాగుండాలి ఆ కుటుంబం మంచిగా ఉంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఏదైనా కోపం వచ్చి ఏదైనా మాట్లాడితే ఆ కుటుంబం వాళ్ళు చెప్తా చెప్పాలి ఉండాలి ఏమిట్రా అమ్మాయి ఏమనే నీ తప్పు లేదా అని చెప్పి అని మందరించాలి అవును అలాగే ఇక్కడే అమ్మాయి తప్పు చేస్తే ఇక్కడ తల్లిదండ్రులు మందరించాలి ఏమనుకున్న వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళందరూ ఎంత పద్ధతిగా మాట్లాడతారో నువ్వే తప్పు చేస్తావు అని చెప్పి వీళ్ళు తిట్టాలి సో ఇలాంటి జరగాలి అంటే మనం ఈ ప్రక్రియ మొత్తం చేయాలి ఓకే ఇవి చేస్తే ఖచ్చితంగా వివాహం అవుతుంది సో ఇవి ఎప్పుడు చేయొచ్చు అంటే ఎప్పుడు వివాహ సమయం మనం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నామో ఇప్పుడు ఆడపిల్లలకి అయితే ఇరవై ఒకటి నుంచి ప్రారంభం ఇరవై ఒకటి నుంచి చేయడం మొదలు పెట్టాలి పొరపాటున కొన్న వాళ్ళకి ఈ సంబంధం ఆ సంబంధం అన్నప్పుడు వాళ్ళకి ముందు కండిషన్ పెట్టాలి మేము పెళ్ళి అన్నప్పుడు మీరు వద్దు అనకూడదు ఓకే ఈ కండిషన్ పెట్టాలి ఎందుకంటే మనం పూర్వం చూడండి ఏ మాటనే ఏ వేళ పడితే ఆ వేళ ఆ సూచం కానీ ఏదైనా తప్పుగా మాట్లాడడం కానీ ఒప్పుకునేవాళ్ళు కాదు పెద్దవాళ్ళు ఏ అమ్మ మాట్లాడకండి అని చెప్పేసి ఎందుకు అంటే తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు ఎప్పుడు సో మనం ఏదైనా ఒక మాట తప్పుగా మాట్లాడితే లెంపలు వేసుకోండి నేను అనేవాళ్ళు ఎందుకంటే తదాస్తు అనేస్తే అది ఎక్కడ మనకి జరుగుతుందో అనేసి సో వీళ్ళు పెళ్ళి విషయం మాట్లాడితే వీళ్ళు మనసులో కావాలనుకున్నా బయటికి అలా ఒప్పుకుంటే ఏమో ఏదైనా అనుకుంటామేమో అని చెప్పి మంది వద్దు ఇప్పుడప్పుడే వద్దు నేను ఇంకా సెటిల్ అవ్వాలి నేను ఇంకా అది అవ్వాలి ఇది అవ్వాలంటే వెళ్ళిపోతుంది వివాహం అది సో అది ఒక ఆనంద భాగ్యం వివాహం ఒక ఒక వివాహం అంటే ఇవాళ రోజున వివాహ వ్యవస్థ ఎలా అయిపోయిందంటే పెళ్లి చేసుకుని ఉంటేనే బెటర్ అని అనుకుంటున్నారు దానికి ఎందుకంటే దాంట్లో ఉన్న ఆనందం వాళ్ళకి తెలియలేదు అదే వాళ్ళ అమ్మ నాన్నలా వాళ్ళగమంటే ఎందుకు మేమందరం హ్యాపీగా లేవా ఎందుకు మీరు అలా అనుకుంటున్నారంటే అప్పుడు వాళ్ళందరూ అంత ఆనందంగా ఉండడానికి కారణం వాళ్ళు అన్ని ప్రక్రియలు చక్కగా చేసేవాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్పారు అది వాళ్ళు చేశారు ఇప్పుడు పిల్లలు చేయట్లేదు సో అందుకే వాళ్ళు చేయట్లేదు కనుక మనం ఇప్పుడు మనమైనా సరే ఆ విషయం తెలుసుకొని వాళ్ళ చేత ఇలా చేపిస్తూ వాళ్ళకు ముందు చెప్పాలి మేము ఏదైనా మాట చెప్తే దాన్ని వద్దు కాదు కుదరదు అని అనకుండా మీరు మాట్లాడండి ముందు కండిషన్ పెడాలి అలా పెడితే చక్కగా వింటారు పిల్లలు అదేం ప్రాబ్లం లేదు మేము ఒక మాట అడిగాం అనుకోవ్ వద్దు కాదు కుదరదు అని చెప్పకూడదు ఇప్పుడు అసలు అనకూడదు ఆ మాట నీకు ఇష్టమైతే పేపర్ మీద రాసివ్వు ఇష్టం లేదనుకో పేపర్ మీద రాయి నోట్ తనకు ఓకే అని చెప్పాను చక్కగా నలభై ఒక రోజులు ఈ పని చేయమనంటే అవుతుంది వివాహం అసలు ఆలస్యం అనేది జరగదు చక్కగా మంచి సంబంధం వస్తుంది మంచిగా హ్యాపీగా ఉంటుంది లైఫ్ ఇది జరుగుతుంది నిజంగా ఇంత చిన్న లాజిక్ అనేది తెలియకుండా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారమ్మా వివాహ జీవితంలో నిజంగా చాలా మంచి విషయం తెలియజేశారమ్మా ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాతీ నమ